విజయదశమి సందర్భంగా హరీ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. నూతనంగా సిలబస్ లో చేర్చిన ఇండియన్ సొసైటీ సైన్స్ అండ్ టెక్నాలజీతో కూడిన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫుల్ కోర్స్ 699 రూపాయలు మాత్రమే. గ్రామ సచివాలయం వార్డ్ సచివాలయం కేటగిరీ 1 డ్యూయల్ ఫుల్ కోర్స్ 699 రూపాయలు మాత్రమే. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2, 3 మరియు ఎఫ్బీఓ కాంబో ప్యాక్ 599 రూపాయలు మాత్రమే. ఈ అన్ని కోర్సుల వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ అక్టోబర్ 18 నుండి అక్టోబర్ 26 వరకు మాత్రమే. ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీ చే రూపొందించబడిన అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, జాబ్ సాధించండి. హరీష్, ది బెస్ట్ అకాడమీ. ఫోన్ నెంబర్ 8341116915. హరీష్ ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు అవార్డులు పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారతదేశంతో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధానికి గాను అమెరికా నిలిచింది. సో ఈ ఆర్థిక సంవత్సరం అంటున్నాను 2023-2024 FY24 అంటాం. FY24 ఏప్రిల్ 1 నుండి ప్రారంభమై మార్చి చివరితో ముగుస్తుంది. సో ఈ ఆర్థిక సంవత్సరంలో ఫస్ట్ హాఫ్ మొదటి అర్ధ భాగం అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. సో ప్రథమార్ధం కనుక తీసుకున్నారనుకోండి, మొదటి 6 నెలల సమయాన్ని, ఏప్రిల్ నుండి 6 నెలల సమయాన్ని కనుక తీసుకుంటే, ఈ కాలానికి గాను భారతదేశంతో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఏ దేశం నిలిచింది అంటే అమెరికా నిలిచింది. వాణిజ్య భాగస్వామి అంటే ఏంటి? ఈ రెండు దేశాల మధ్య, భారత్కి అమెరికాకి మధ్య ట్రేడ్ అనేది అద్భుతంగా జరుగుతుంది. అంటే ఏంటి? ఎగుమతులు, దిగుమతులు. సో వాణిజ్యానికి సంబంధించిన విలువను ఆధారంగా తీసుకొని ఈ అంశాన్ని చెప్పడం జరిగింది. మరి ప్రస్తుతం వాణిజ్య వ్యవహారాలకు సంబంధించి కన్సర్న్ మినిస్ట్రీ అంటే భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, కేంద్ర వాణిజ్య వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం ఈ మంత్రిత్వ శాఖకి కేంద్ర మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే పీయూష్ గోయల్ గారు. గుర్తుంచుకోండి, పీయూష్ గోయల్ గారు, పీయూష్ గోయల్. సో పీయూష్ గోయల్ గారు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అంటాము. సో వారు అఫీషియల్గా ఈ అంశాన్ని చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూస్తే ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో అంటే ఫస్ట్ హాఫ్లో భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా, ట్రేడింగ్ పార్ట్నర్గా అమెరికా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు, ఎగుమతులు, దిగుమతులు తగ్గడం వంటి ప్రతికూల పరిణామాల మధ్యలోనూ అమెరికాతో వాణిజ్యం మెరుగ్గానే కొనసాగడం గమనార్హం. వాణిజ్య శాఖ వివరాల ప్రకారం అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం బైలాటరల్ ట్రేడ్ ఎంత అంటే రెండు దేశాల మధ్య ఎగుమతులు దిగుమతులు ఎంత జరిగిందంటే $59.67 బిలియన్. గత ఆర్థిక సంవత్సరంతో కనుక పోలిస్తే 11.3% తగ్గింది. గత ఆర్థిక సంవత్సరంలో కనుక మనం అబ్జర్వ్ చేస్తే సేమ్ ఇదే సమయంలో చూస్తే ఫస్ట్ హాఫ్ కనుక తీసుకుంటే 67.28 ఉండే రెండు దేశాల మధ్య వాణిజ్యం $1 బిలియన్, ఇప్పుడు 59.67కి రావడం జరిగింది. ఇది ఒకటి గుర్తుంచుకోండి, 11.3% తగ్గి ఈ విలువకి వచ్చింది. అయినా కూడా ట్రేడింగ్ విషయంలో మనతో ట్రేడింగ్ పార్ట్నర్గా అమెరికా మొదటి స్థానంలో ఉంది. సో ఇటువంటి మీకు ఇండియన్ ఎకానమీలో భాగంగా అడుగుతారో గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, యూపీలో మిషన్ మహిళా సారథి అనే ఒక ప్రోగ్రామ్ వార్తల్లోకి వచ్చింది. వెరీ ఇంపార్టెంట్ మహిళలకు సంబంధించి. ప్రస్తుతం ఈ జనరేషన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఈ శతాబ్దము మహిళలకు అంకితమని చెప్పవచ్చు. సో దిస్ సెంచరీ బిలాంగ్స్ టు విమెన్. చాలా వరకు చూస్తున్నాం మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం. మనం రీసెంట్గా నారీ శక్తి బిల్లుని చూడడం జరిగింది. మహిళలకు 33% రిజర్వేషన్ ఇన్ లా మేకింగ్ బాడీస్, చట్టసభల్లో, సో పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఇవన్నీ చూస్తున్నాం. అలా మహిళలకు సంబంధించి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుందంటే రాష్ట్రంలో ఒక 51 బస్సులను ప్రారంభించారు ఈ పేరుతో, మిషన్ మహిళా సారథి. దానిలో ప్రత్యేకత ఏంటంటే ఆ బస్సుల్లో డ్రైవరు, కండక్టర్స్, ఎవ్రీథింగ్ ఈజ్ విమెన్. ఇలా మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేకంగా బస్సు సర్వీసులను ప్రారంభించింది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. సో చూడండి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో
మిషన్ మహిళా సారథి ప్రారంభమైంది. ఆ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన మొత్తం 51 బస్సు సర్వీసులను స్టేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఉంటుంది కదా అది, సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు నిన్నటి రోజున జెండా ఊపి ప్రారంభించారు. వీటికి డ్రైవర్లు కండక్టర్లు అంతా కూడా మహిళలే కావడం విశేషం. రామ్కథా పార్క్ వద్ద ఈ ప్రోగ్రాం అనేది జరిగింది, గుర్తుంచుకోండి. సో ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం బస్సుల్లో డ్రైవర్స్ కండక్టర్స్ ప్రత్యేకంగా మహిళలని చెప్తే ఉత్తరప్రదేశ్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. అండ్ అభ్యర్థులకు ఒక గమనిక, ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే, జీవీకే స్టడీ సర్కిల్ యాప్, ఇప్పటి వరకు మన యాప్ని ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. అందులో కరెంట్ అఫైర్స్ సంబంధించిన కోర్సు CA360 కోర్సు 2,999 రూపాయలు ఉండే కోర్సు ఏదైతే ఉంటుందో ప్రస్తుతం ఈ దసరా పర్వదినం సందర్భంగా 699 రూపాయలకే ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ వీక్ వీడియోస్, PDFs, మంత్లీ మ్యాగజైన్స్, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అండ్ స్పెషల్ వీడియోస్ రూపంలో ప్రత్యేక వీడియోలని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో కేవలం 699కే 1 ఇయర్ జనవరి 2023 నుండి డిసెంబర్ 2023 వరకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ సంబంధించిన కోర్సు. అండ్ దీంతోపాటు ఏ పోటీ పరీక్షకైనా, ఏ స్థాయి పోటీ పరీక్షకైనా అభ్యర్థి తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి, ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన ముఖ్యమైన అంశాలు. వాటిని మిషన్ 100 రూపంలో నేను తీసుకొచ్చాను, మిషన్ 100. సో ఈ కోర్స్ ఏమో ఇప్పటివరకు లేని భారీ ఆఫర్, 499 రూపీస్కే 1 ఇయర్ కోర్స్ అనేది అందుబాటులో ఉంది. సో ఈ రెండు కోర్సెస్ని ఖచ్చితంగా చూడండి. రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా అభ్యర్థులు తప్పనిసరిగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఒకసారి చూడండి, యాప్ని ఇన్స్టాల్ చేసుకొని డెమో వీడియోస్ కూడా ఉన్నాయి, యు కెన్ అండర్స్టాండ్ కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలో కూడా ఒక ఐడియానైనా వస్తుంది, ఓకేనా. సో ఇది ఈరోజు మన సెకండ్ టాపిక్. అండ్ నెక్స్ట్ గర్భా డ్యాన్స్, గర్భా నృత్యం. గర్భా నృత్యం గురించి లాస్ట్ 1 వీక్ బ్యాక్ నేను చెప్పాను. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు గుజరాత్ సంస్కృతిలో భాగమైన గర్భా డ్యాన్స్ పైన ఒక సాంగ్ని రాశారు, అది రీసెంట్గా రిలీజ్ అయింది అని చెప్పేసి. సో రెగ్యులర్గా వార్తల్లోకి వస్తుంది గర్భా డ్యాన్స్, కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పనిసరిగా చూడండి. సో గర్భా డ్యాన్స్ ఈరోజు ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే, ఈ నవరాత్రుల సందర్భంగా గుజరాత్ రాష్ట్రంలో వారి సంస్కృతిలో భాగమైన గర్భా నృత్యాన్ని ఆ రాష్ట్ర ప్రజలు అద్భుతంగా ఆచరిస్తారు, డ్యాన్స్ చేస్తారు నవరాత్రుల్లో. సో ఏమైంది అంటే, జస్ట్ విదిన్ 24 అవర్స్లోనే 10 మందికి పైగా ఈ నృత్యం చేస్తూ గుండెపోటుతో మరణించారు. ఒక విషాద ఘటన, దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గర్భా డ్యాన్స్ చేస్తూ హార్ట్అటాక్తో చచ్చిపోతున్నారని చెప్పేసేసి. బట్ అద్భుతమైన కళ, గుజరాత్ రాష్ట్ర సంస్కృతిలో భాగం. ఏ రాష్ట్రానికి సంబంధించిన కళలు ఉంటాయో వాటి ప్రత్యేక చూడండి, నృత్యాలు కానివ్వండి, డ్యాన్స్ ఫామ్ ఏవైతే ఉంటాయో వాటి గురించి, సంగీతాల గురించి కానివ్వండి. సో గర్భా డ్యాన్స్ ఏ రాష్ట్ర సంస్కృతిలో భాగం అంటే గుజరాత్. రీసెంట్గా నరేంద్ర మోదీ గారు రాసిన పాట దీనిపైనే. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి దీన్ని యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో గుర్తించమని చెప్పేసి భారతదేశం యునెస్కోని అభ్యర్థించింది. సో ఒకవేళ భారతదేశంలో ఈ జాబితాలో ఇప్పటికీ 14 గుర్తింపు ఉన్నాయి, 15వది టెంటేటివ్గా చేర్చండి అని చెప్పేసి భారత ప్రభుత్వం ఇటీవల యునెస్కోని రిక్వెస్ట్ చేయడం జరిగింది, చూడాలి. సో గర్భా డ్యాన్స్ ఏ రాష్ట్ర సంస్కృతిలో భాగమని అడుగుతారు, గుజరాత్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా రీసెంట్గా లావణి డ్యాన్స్ మహారాష్ట్రకి సంబంధించి వార్తల్లోకి వచ్చింది, బిహు డ్యాన్స్ అస్సాం రాష్ట్రానికి సంబంధించి కానివ్వండి. సో ఇవేవైతే ఉంటాయి, నాగరాజ తీర కేరళ రాష్ట్రానికి సంబంధించి, కల్బలియ రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి, అలా ఆయా రాష్ట్రాలకు సంబంధించి వార్తల్లోకి వచ్చిన ప్రత్యేకమైన కళలు ఏవైతే ఉంటే వాటిని ఖచ్చితంగా చూడండి. అండ్ నెక్స్ట్ రీసెంట్గా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం గిరిజన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, గిరిజనులు ఎవరైతే ఉంటారో వారి సహకారంతో వన్యప్రాణి సంరక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. మనందరికీ తెలుసు ప్రకృతి రక్షకులు అని ఎవరిని పిలుస్తారంటే గిరిజనులు, ట్రైబల్ పీపుల్, షెడ్యూల్డ్ ఏరియాలో నివసించే ప్రజలు. సో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనుల సహాయం తీసుకొని ఆ ప్రాంతానికి పరిమితమైన వన్యప్రాణులను కాపాడే చొరవ తీసుకుంది. ఇక్కడ నేను కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన తెగల పేర్లు చెప్తాను, అండ్ ఆ రాష్ట్రానికి సంబంధించిన పేర్లను గుర్తుంచుకోండి. ఆ రాష్ట్రానికి సంబంధించి వన్యప్రాణులను సంరక్షించడంలో ఆయా తెగలు ఆయా రాష్ట్రాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు, గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్లో అంటే ఏ రాష్ట్రంలో ఏ తెగ ఉంటుందో కూడా ఇక్కడ మీకు ఐడియా ఉంటుంది. సో తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎవరిని అంటే ముదువన్ తెగ, ముదువన్ ట్రైబ్, ముదువన్ తెగ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. దేనికి సంబంధించి అంటే తమిళనాడు రాష్ట్రంలో ఉంటారు వీళ్ళు, ఈ గిరిజనులు. వీళ్ళను ఎండేంజర్డ్ కేటగిరీలో ఉన్న నీలగిరి థార్ ఏదైతే ఉంటుందో, థార్ నీలగిరి థార్ని సంరక్షించడానికి
అంటే తమిళనాడు రాష్ట్ర జంతు ఇది, దాన్ని సంరక్షించడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వీరి సహకారాన్ని తీసుకుంటుంది. అలా వివిధ రాష్ట్రాలను కనుక అభ్యరిస్తే బిష్నోయ్ తెగ, ఏ రాష్ట్రం బిష్నోయ్ అనగానే రాజస్థాన్. సో రాజస్థాన్ బ్లాక్ డక్ అండ్ బ్లాక్ బక్ అండ్ చింకారా ఈ వన్యప్రాణులను సంరక్షించడంలో, అండ్ జారవాస్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ వీరు ఏ ఎనిమల్ని ప్రొటెక్ట్ చేస్తారంటే మల్టిపుల్ వైల్డ్లైఫ్ స్పీసీస్ని, అండ్ సోలిగాస్ కర్ణాటక హనీబీస్ ఎలిఫెంట్స్ని సంరక్షించడంలో, అండ్ తోడాస్ నీలగిరి హిల్లో ఉంటారు నీలగిరి థార్, అండ్ వర్లీస్ మహారాష్ట్ర గుజరాత్ వేరియస్ లోకల్ స్పీసీస్ని సంరక్షిస్తూ ఉంటారు. కానీ వెస్టర్న్ గాడ్స్ గౌర్ ఇండియన్ ఎలిఫెంట్, అండ్ బుటియా సిక్కిం స్నో లెపర్డ్, అండ్ నెక్స్ట్ చెంచూస్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఉంటారు సాంబార్ డేర్, అండ్ వైల్డ్ బోర్ వేరియస్ బర్డ్స్ని సంరక్షిస్తారు, అండ్ ఇదు మిష్మి ఏ రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ టైగర్స్ని సంరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. సో గుర్తుంచుకోండి ఇలాంటివి ఏవైతే ఉంటాయో మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు ఏ రాష్ట్రానికి సంబంధించిన తీగ ఏంటి వీటిని సంరక్షిస్తున్నారని. అండ్ ఐఐటి తరచూ వార్తలు నిలుస్తున్న అంశాల్లో ఐఐటిస్ ఒక టాపిక్, రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలపైన అభ్యర్థులు ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో ఐఐటి మద్రాస్ ఎక్కువసార్లు వార్తల్లోకి వచ్చింది, వారు ఇటీవల ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేశారు, అందులో ఒక బయోమేకర్స్ని డెవలప్ చేస్తున్నారు. బయోమేకర్స్ అంటే పరికరాలను, దేన్ని గుర్తించడానికంటే ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్. సో ప్యాంక్రియాస్కి వచ్చే క్యాన్సర్ని ఎర్లీ స్టేజెస్లో గుర్తించే ఒక బయోమార్కర్ని అభివృద్ధి చేస్తూ ఇటీవల వార్తల్లో నిలిచిన ఐఐటి ఏది అంటారు, దట్స్ ఇట్. సో ఐఐటి మద్రాస్ గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ భారత్ ఆతిథ్యంలో 2024 సంవత్సరం ఫిబ్రవరి 26 నుండి 29 వరకు న్యూఢిల్లీ వేదికగా ఒక ప్రపంచంలోనే అతిపెద్ద టెక్స్టైల్ ఈవెంట్, టెక్స్టైల్ సదస్సు జరగబోతోంది. దాని పేరేంటంటే భారత్ టెక్స్ 2024 ఇయర్లో. దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వారు అండ్ టెక్స్టైల్ సంబంధించి కీలక ప్రకటన చేశారు. సో రానున్న ఫిబ్రవరి 26 నుండి 29 వరకు సో భారత్ టెక్స్ అనే ఒక సదస్సు ప్రపంచంలో అతిపెద్ద టెక్స్టైల్స్ ఈవెంట్గా ఇది గుర్తింపు పొందింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి ఓకేనా. అండ్ మీకు ఏవైతే ఇక్కడ స్క్రీన్ షాట్ చూపిస్తున్నానో మీకు నిన్న నైట్ నేను వాట్సాప్ ఛానల్లో అలర్ట్ చేశాను. సో రెగ్యులర్గా ఎవ్రీ మినిట్ టు మినిట్ బ్రేకింగ్ న్యూస్ లాగా మీకు నేను వాట్సాప్ ఛానల్లో అలర్ట్స్ ఇస్తూనే ఉన్నాను. సో వాట్సాప్ ఛానల్ రీసెంట్గా నేను క్రియేట్, వాట్సాప్ గ్రూప్ కాదు వాట్సాప్ ఛానల్, ఎవ్రీ మినిట్ టు మినిట్ ఏదైనా ఇంపార్టెన్స్ ఉంది అంటే డైరెక్ట్గా మీకు నేను వాట్సాప్ ఛానల్లో సందేశాన్ని ఇస్తున్నాను, ఇది నీకు పంపించాను నిన్న మీకు. సో అలర్ట్ ఉంది. అండ్ మీరు ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్, ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ఒకసారి చూడండి ఈ వాట్సాప్ ఛానల్లో ఎలా జాయిన్ అవ్వాలో లింక్ ఉంటుంది, డైరెక్ట్ లింక్ క్లిక్ చేస్తే మీరు వాట్సాప్ ఛానల్లో ఫాలో అవ్వచ్చు. మీకు రెగ్యులర్గా నేను అప్డేట్ ఇస్తూనే ఉంటాను ఓకేనా. సో క్లాసెస్ అనేవి మీకు నేను డీల్ చేస్తూ ఉంటాను, కానీ వాట్సాప్ ఛానల్ ఏంటంటే జరిగిన వెంటనే ఆ డేటా అనేది మీకు కనబడుతూ ఉంటుంది. సో ఇలా ఇది అక్కడదే. అండ్ ఈ ఐఐటి మద్రాస్ కూడా అందులోనే మీకు పోస్ట్ చేశాను నేను. అండ్ నెక్స్ట్ తెలుగు రాష్ట్రంలో మొదటిసారి కిమ్స్ ఆసుపత్రిలో ఒక అధునాతనమైన పరికరాన్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసి పక్షవాతానికి మెరుగైన చికిత్స చేసే గోల్డెన్ అవర్ అంటే పారాలసిస్ సోకిన ఒక 2-3 అవర్స్ అద్భుతమైన గంటలు అంటే ఆ సమయంలో ట్రీట్మెంట్ ఇస్తే మనం బయటికి తీసుకురావచ్చు పేషెంట్ని. సో గోల్డెన్ అవర్ దాటినా కూడా సానుకూల ఫలితాలు ఇచ్చే కృత్రిమ మేధతో పక్షవాతానికి మెరుగైన చికిత్సనిచ్చే ఒక పరికరాన్ని అందుబాటులోకి తీసుకొస్తూ కిమ్స్ ఆసుపత్రి కిమ్స్ హైదరాబాద్ డాక్టర్స్ వార్తల్లోకి వచ్చారు, గుర్తుంచుకోండి. అండ్ కోవిడ్తో అరుదైన గియాన్ బార్ వ్యాధి అనే ఒకటి వస్తుందంట. కోవిడ్ 19 నుండి కోలుకొని బయటకు వచ్చిన వాళ్ళకి ఒక రేర్ డిసీజ్ అనేది వస్తుందంట, దాని పేరు ఏంటంటే గియాన్ బరే సిండ్రోమ్. సో చూడండి కోవిడ్ వచ్చిన తర్వాత 6 వారాల్లో అత్యంత అరుదైన గియాన్ బరే సిండ్రోమ్ బారిన పడే ముప్పు కూడా ఉంటుందని ఇజ్రాయేలీ వైద్య పరిశోధకులు తెలిపారు. వ్యక్తి రోగ నిరోధక వ్యవస్థ అతడి నాడీ కణాలపై తిరగబడే వ్యాధిని గియాన్ బరే సిండ్రోమ్ అంటారు. అంటే ఇమ్యూనిటీయే మనల్ని, ఇమ్యూనిటీని మనల్ని కాపాడదు, అదే ఇప్పుడు చంపేసే పరిస్థితికి వస్తుంది. ఇది ఏటా 10 లక్షల మందిలో 20 మందికి మాత్రమే వచ్చే అరుదైన వ్యాధి. కోవిడ్ వచ్చిన తర్వాత ఈ రోగం బారిన పడే ప్రమాదాన్ని ఎంఆర్ఎన్ఏ టీకాలు నివారిస్తాయని పరిశోధకులు తెలిపారు. రీసెంట్గా ఎంఆర్ఎన్ఏ టీకాలపైన పరిశోధనల కోసమే ఈ సంవత్సరం మెడిసిన్లో నోబెల్ పురస్కార గ్రహీతల వార్తల్లోకి వచ్చారు, గుర్తుంచుకోండి ఓకేనా. అండ్ ముందుగానే ఈ వ్యాధి బారిన పడిన రోగుల్లో 12% మందికి కోవిడ్ రాగా గియాన్ బరే వ్యాధి లేని వారిలో 2% మందికి కోవిడ్ సోకింది. జస్ట్ గుర్తుంచుకోండి గియాన్ బరే సిండ్రోమ్.
అండ్ నెక్స్ట్ గత సంవత్సరం 2022 జనవరి మంత్ 15th రోజున సబ్జెక్ట్ కండిషన్ ఒక అగ్నిపర్వతం బద్దలైంది. సముద్రం లోపల ఉండే అగ్నిపర్వతం పసిఫిక్ మహాసముద్రంలోని ఒక అగ్నిపర్వతం హుంగా టోంగా హుంగా హా అపై టోంగా అగ్నిపర్వతం టోంగా రిపబ్లిక్కి సంబంధించిన అగ్నిపర్వతం బద్దలవడం అనేది ఈ శతాబ్దంలోనే అత్యంత భయానక అగ్నిపర్వత విస్ఫోటనం అని చాలాసార్లు చెప్పాను. ఈ అగ్నిపర్వత విస్ఫోటం అనేది ఓజోన్ లేయర్ ఎక్కడ ఉంటుంది మనకు అట్మాస్ఫిక్ లేయర్లు కనుక ప్రచీనించారనుకోండి, వాతావరణ పొరలు కనుక పరిశీలిస్తే ఓజోన్ లేయర్ స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది, విమానాలు ప్రయాణించేది అదే స్ఫియర్. సో ఓజోన్ పొర పైన కూడా ప్రభావాన్ని చూపించిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ద టోంగాన్ వల్కెన్ ఎరప్షన్ ఆఫ్ 2022 కాజ్డ్ లార్జ్ ర్యాపిడ్ డిప్లెషన్ ఆఫ్ ఓజోన్ బై ఇంజెక్టింగ్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ వాటర్ ఇన్ టు ద ఓజోన్ స్ట్రాటోస్ఫియర్. సో ఓజోన్ పొర పైన కూడా ప్రభావం పడిందని సైన్స్ జర్నల్ వారు ఇటీవల ప్రచురించడం జరిగింది. అండ్ గాంధీ శాంతి పురస్కారం అనగానే మనకి ఏ ఇయర్ గుర్తుకు రావాలి, 1995. సో గాంధీ శాంతి పురస్కార కమిటీ సభ్యునిగా ఈ సంవత్సరానికి గాను మనకి ఒక పర్సన్ ఎంపిక అవుతూ వార్తలు, అంటే శాంతి పురస్కారాన్ని ఎవరికి ఇవ్వాలని ఎంపిక చేసే టీం ఉంటుంది కదా, ఆ టీంలో భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన నెల్లూరు వాసి వెంకయ్యనాయుడు గారిని నియమిస్తూ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వారు, కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు నిన్నటి రోజు ఉత్తర్వులు జారీ చేశారు. సో గాంధీ శాంతి పురస్కార కమిటీ సభ్యుడిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి నియామకం, గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, సో భారత్తో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా నిలిచింది, ట్రేడింగ్ పార్ట్నర్. అండ్ నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లో మిషన్ మహిళా సారథి మహిళలకు సంబంధించిన ప్రత్యేకమైన అంశము, అండ్ గర్భా డ్యాన్స్ చేస్తూ యువకులు కూడా చనిపోతున్నారనే అంశం గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి, అండ్ ముదువన్ ట్రైబ్ తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి వార్తల్లోకి వచ్చింది, అండ్ ఐఐటి మద్రాస్ రీసెంట్గా ఒక బయోమేకర్ని సృష్టించారు ఎర్లీ స్టేజ్లో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ని గుర్తించడం దీని ప్రత్యేకత, అండ్ భారత్ ఆతిథ్యంలో భారత వేదికగా న్యూఢిల్లీ వేదికగా రానున్న ఫిబ్రవరి 26th-29th 2024 ఆ మధ్య ఒక అద్భుతమైన ప్రపంచంలో అతిపెద్ద టెక్స్టైల్ సదస్సు భారత్ టెక్స్ జరగబోతోంది, అండ్ కృత్రిమ మేధతో పక్షవాతానికి మెరుగైన చికిత్స ఇవ్వచ్చు అని చెప్పేసి ఒక అధునాతన పరికరాన్ని తెలుగు రాష్ట్రం మొదటిసారి హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ వారు స్టార్ట్ చేశారు, అండ్ కోవిడ్తో ఒక అరుదైన డిసీజ్ అనేది వస్తుంది గియాన్ బరే సిండ్రోమ్, అండ్ టోంగా అగ్నిపర్వతం ఓజోన్ పొర స్టాటోస్ఫియర్ పైన కూడా ప్రభావాన్ని చూపించిందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. గాంధీ శాంతి పురస్కార కమిటీ సభ్యుడిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారిని నియమించడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేని అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.